హైదరాబాద్ లో ఇటీవల హత్యకు గురైన నాగరాజు కుటుంబాన్ని వికారాబాద్ జిల్లా మర్పల్లిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ మానవత్వం లేని వాడని, నాగరాజును కిరాతకంగా చంపేసిన స్పందించకపోవడం దారుణమని అన్నారు. బాధిత కుటుంబానికి ఇల్లు ఉద్యోగంతో పాటు 8.5 లక్షలు ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషనర్ ఆదేశించినా ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు. సీఎం తాగి ఫామ్ హౌస్ లో పడుకున్నాడు తప్ప పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. దళిత సోకాల్డ్ సంఘాలు ఏమైపోయాయి, నాగరాజ్ ఇంటి కుటుంబ సభ్యుల శోకం, ఆర్థిక దుస్థితి మీకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ముస్లిం అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్న హిందూ అబ్బాయిలను చంపేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటూ నిలదీశారు. సాక్షాత్తు గౌరవ గవర్నర్ స్పందించి నివేదిక అడిగారు. ముఖ్యమంత్రి ప్రగతి పొందడానికి బయటకు రాలేదు. హోమ్ మినిస్టర్ మాట్లాడాడు, డీజీపీ మాట్లాడాడు, సీఎం అసలే మాట్లాడాడు, స్థానిక మంత్రి మాట్లాడది, స్థానిక ఎమ్మెల్యే మాట్లాడాడు, ఎవరు మాట్లాడారు అంటే పేదలను మంచి మర్డర్ చేరి తెలంగాణ రాష్ట్రంలో అదే ఇంకొకరైనా జరిగితే ముఖ్యమంత్రి పెట్టే ముఖ్యమంత్రి ఎన్కౌంటర్ చేయడానికో ముఖ్యమంత్రి నిందితులు కఠినంగా శిక్షించాలంటే ముఖ్యమంత్రికి పేరు రావాలి. ముఖ్యమంత్రికి పేరు వస్తుంది అని గుర్తింపు వస్తుంది, మళ్ళీ ఆయనకు పాలాభిషేకాలు ఆయనకు పూలాభిషేకాలు చేయాలంటే మాత్రమే నిందితుల పట్ల కఠినంగా వివరిస్తాడు, స్పందిస్తాడు, బాధిస్తాడు. దళిత సంఘాలు ఏడవైనాయని దళిత సంఘాలు నాకు అర్థంగా ఏడవైనాయి. మిర్యాలగూడలో ఒక మర్డర్ జరిగింది, దళిత సంఘం స్పందించినాయి, శభాష్ గ్రేట్, అది దాన్ని స్వాగతించినా మేము కూడా సపోర్ట్ ఇస్తాం. మరి నాగరాజు ఒక దళిత యువకుడు ఇల్లు చూస్తే తెలుస్తుంది అని, నాగరాజు వాళ్ళ కుటుంబ సభ్యులు చూస్తే కనీసం మానవత్వం రాలే అని, మీకు ప్రభుత్వం ఎట్లా రాలే మానవత్వం, మానవ మృగాన్ని రాష్ట్రం ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి రాత్రి రాగాలి పొద్దుగా ఉండాలి, లేదు ఏడవద్దు ముఖ్యమంత్రికి ఏంది, పెద్ద పెద్ద లేకపోతే మాత్రం కొత్త బట్టలు వేసుకొని మంచి అందంగా తయారై బోకెలు తీసుకొని పూలాలు తెచ్చి టీవీలకు బయటలు ఇచ్చి వాయిస్ ఇచ్చి సందాపం ప్రకటించే ముఖ్యమంత్రి.